తెలిసి తెలియని వయసులో అందరినీ ఏడిపిస్తూ అల్లరిచిల్లరిగా తిరుగుతున్న ఒక చిన్న పిల్లవాడి జీవితమే ఈ మన స్టోరీ. అతని జీవితాన్ని కాలం ఎలా మార్చిందో చూద్దాం రండి. రోజు మనం గుడికి వెళ్తాం పొద్దున్న స్నానం చేసావరా సంవత్సరానికి కానీ చేయు. మరి నువ్వు చేసావరా? నేను చేశాను రా. నువ్వు చేస్తాను తెలుసు, నేను పొద్దున్నే కదా వచ్చారా. మరి వెళ్ళాం దారా. సరే పారా. అరే ఆగండిరా, మీ పని చెబుతా. అరే ఒకళ్ళు ఎగతాళి చేసామంటే నువ్వే ఎగతాళి అయిపోతావు. ఇంకోసారి ఇలా కనిపించామంటే బాగోదు, వెళ్ళిపో. పనికొచ్చావు కదా, రేపు ఉదయం కూడా రా. చూడరే అటు చూడరా, తా దగ్గర చూడు ఎంత డబ్బులు ఉన్నాయో. మనం మెల్లగా ఫాలో అవుదాము, సైలెంట్గా ఉండు. సరే అటు చూడు, అటు చూడు, వెళ్దాం మెల్లగా వెళ్దాం. అరే ఇద్దరం ఎంత డౌట్ వస్తుంది, నువ్వు బయట నేను ఒక్క నీళ్ళు వస్తా.
డబ్బులు ఉండాలి. అయ్యో భగవంతుడా, పడిన కష్టాలే లేవు. రాత్రి పగలు నేను కష్టం చేసి పిల్లలు ఇద్దరినే చదివి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళకున్న అడవులు నన్ను మర్చిపోయారు. అయినప్పటికీ నువ్వు చూసిన కష్టం చేసుకుని ఆ జీవనాన్ని సాగిస్తున్నాను. కానీ నేను కంటి ఆపరేషన్ బతుకున్న సొమ్మును ఎంతో దొంగతనం చేసి దేవుడా ఇదిగోని డబ్బులు చాలా పెద్ద డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఉంటే ఏదో నెల రోజులు స్నేహితులతో సరదాగా గడపగలను. కానీ నీ దగ్గర ఉంటే నీ కంటి ఆపరేషన్ ఉపయోగపడి నువ్వు జీవితాంతం సంతోషం తీసుకుంటావు. ఇప్పుడు ఎలా చేయను తాత, నేను కూడా కష్టం చేసుకుని బతుకుతా తాత. పొరపాటు పొరపాటనే నేర్పింది. ఒకరోజు గొప్పోడు అయిపోతాం. సంపాదించిన డబ్బు ఎంత సంపాదించినా నీకు సుఖరాదయ్యా. కష్టపడ్డ సొమ్ము ఒక రూపాయి అయినా నీకు ఎంతో సంతోషానిచ్చింది. నువ్వు జీవితంలో ఎంతో కష్టపడ్డావు, నేను కూడా నీలాగే కష్టపడి ఉన్నత స్థానానికి వెళ్తాను తాత. చాలా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళ పిల్లలు వదిలేశాడు అంటే మనకు కూడా అదే పరిస్థితి ఏంట్రా. అందుకే నేను ఈ రోజు నుంచి మనం కూడా మారిపోదాంరా. మనం కూడా ఈరోజు నుంచి ఏదైనా పని చేసుకొని హ్యాపీగా ఉంటాం. ఏం పని చేస్తాంరా, ఎన్నాళ్ళు మనం చేసిన ఏదో పనులు పూర్వాళ్ళు కుట్టారు తిట్టారు, ఏం చేస్తాం ఇప్పుడు? వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడితే డబ్బులు వస్తాయంటారా, నీకెలా తెలుసురా? అదేరా, నేను మొన్న యూట్యూబ్లో చూసారా? సరేరా, ఇప్పటి నుంచి మనం కష్టం. అంటావేరా, రేపు నుంచి మనకు డబ్బులు వస్తాయి, మనం సక్సెస్ అయినట్టే ఇంకా మంచి పేరు కూడా వచ్చిద్రా. హలో, అవునా? నిజమా? రేపే వస్తాం. థ్యాంక్ యూ సార్. రే రేపు కంపెనీకి రమ్మన్నారా, వచ్చినారా? మనం చేసిన వీడియో బాగా వైరల్ అయిందంట, డబ్బులు కూడా వస్తాయండి మా నాన్న చెప్పారు. ఇప్పుడే రా, ఫోన్ కూడా ఎంతో వయసు అయిపోయిన పెద్ద ఆయన మాటలు కాదు, జీవితంలో పడిన బాధ ఇంకా ముక్కుపచ్చలారని ఒక పిల్లవాడి జీవితాన్నే మార్చేశాయి. ఇలాగే ఎంతోమంది పిల్లల్ని మార్చి వాళ్ళని పెంచి పోషించి ప్రయోజకులుగా మార్చి తీర్చిదిద్దిన మదర్ తెరిస్సా అమ్మగారికి, మారుస్తున్న ఇంకా ఇలాంటి ఎంతోమందికి మా ఈ చిత్రం అంకితం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని మర్చిపోకుండా కొట్టండి. థ్యాంక్ యూ.